హలో, వెల్కమ్ టు రత్న అశోక్ వ్లాగ్స్. సో ఫెయిర్నెస్ ఛాలెంజ్ లో డే 18 ఫేస్ ప్యాక్ స్కిన్ కి గ్లో తో పాటుగా మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇది ఒక స్పూన్ గంధం పొడి, పావు స్పూన్ పసుపు అండ్ ఒక స్పూన్ పెరుగు. ఈ మూడింటిని వాటర్ అస్సలు యాడ్ చేయకుండా బాగా మిక్స్ చేసుకుంటే చాలా స్మూత్ పేస్ట్ లాగా అవుతుంది. అవసరమైతే కొంచెం పెరుగు యాడ్ చేసుకోవచ్చు, కానీ వాటర్ మాత్రం యాడ్ చేయొద్దు. అంటే మరీ గట్టిగా ఉంది అనిపిస్తేనే వేసుకోవాలి. పెరుగు అయినా కూడా చూడండి ఇంత థిక్గా ఉండాలి. ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు అయితే ఈ ఎండలకి ప్యాక్ వేసుకునేటప్పుడు చల్లగా భలే ఉంటుంది, ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ప్యాక్ వేసుకునే ముందు మస్ట్ చేయాల్సిన పని ఫేస్ వాష్, కంపల్సరీ. అండ్ రెడీ చేసుకున్న ప్యాక్ డైరెక్ట్ గా ఫేస్ మీద అప్లై చేసుకోవాలి, ఇంక్లూడింగ్ ఐస్, ఇయర్స్ అండ్ నెక్ పార్ట్ కూడా. హ్యాండ్స్ అండ్ లెగ్స్ కి కూడా కావాలి అంటే క్వాంటిటీ కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఓన్లీ ఫేస్ వరకు అయితే నేను చెప్పిన క్వాంటిటీ ఈజ్ ఎనఫ్. గంధం అనేది ఒక మంచి ఆయుర్వేదిక్ రెమెడీ చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ కి, లైక్ యాక్నే, పింపుల్స్ లాంటివి. అండ్ కొంతమందికి స్కిన్ ఇచ్చింగ్ అండ్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది కదా సన్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు. సో అలా ఎప్పుడైనా అయితే వెంటనే గంధం అప్లై చేస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవడంతో పాటు స్కిన్ కి ఒక కూలెంట్ లాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుండి కూడా కాపాడుతుంది మన స్కిన్ ని. ఇన్ని స్కిన్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి చాలా స్కిన్ రిలేటెడ్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ లో దీన్ని యూజ్ చేస్తారు. అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సూట్ అవుతుంది ఇది. అండ్ ఆల్సో చాలా సేఫ్ ఇంగ్రీడియంట్. ఎండ వల్ల వచ్చిన ట్యాన్ అండ్ రింకిల్స్ ని కూడా క్లియర్ చేసి స్కిన్ ని చాలా యూత్ఫుల్ గా కనిపించేలా చేస్తుంది. అండ్ పసుపులో కూడా ఆల్మోస్ట్ ఇవే ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ దానితో పాటుగా స్కిన్ కి ఇన్స్టెంట్ గోల్డెన్ గ్లో వస్తుంది దాని కలర్ వల్ల. ఇంకా పెరుగుతో స్కిన్ కి కావాల్సినంత నరిష్మెంట్ అండ్ హైడ్రేషన్ దొరుకుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్ మన స్కిన్ కి చాలా ఉపయోగపడుతుంది. సో ఫేస్ అండ్ నెక్ అంతా ఇలా అప్లై చేసి డ్రై అయ్యే వరకు ఉంచి క్లీన్ చేసుకోవాలి. ఒక 10 to 15 minutes పడుతుంది ఇది డ్రై అవ్వడానికి. ఈలోపు ఏదైనా పని ఉంటే చేసుకోవచ్చు. సో డ్రై అయ్యాక ఇప్పుడు స్పాంజ్ తో క్లీన్ చేస్తున్నాను. అండ్ ఇలానే క్లీన్ చేయాల్సిన అవసరం ఏం లేదు, నేను జస్ట్ వీడియోలో చూపించడం కోసం ఇలా చేస్తున్న స్టెప్ ఇది. మీరు డైరెక్ట్ గా ఫేస్ వాష్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఇలా క్లీన్ చేసి, ప్యాక్ ఇలా రిమూవ్ చేసి తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటున్నా. అండ్ ఆఫ్టర్ ప్యాక్ రిజల్ట్ ఇది. చెప్పాను కదా ఒక మంచి ఆయుర్వేదిక్ ప్యాక్ ఆల్ స్కిన్ ప్రాబ్లమ్స్ కి. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న ట్రై చేయాల్సిన రెమెడీ ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.